హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఈ వీడియోలో ఏం చేయబోతున్నామని అంటే ఎంపీసీ వర్సెస్ బైపీసీ ఎంసెట్ ఎంపీసీ వర్సెస్ ఎంసెట్ బైపీసీ కోర్సెస్ ఎంసెట్ బైపీసీ కోర్సెస్లో ఏమేమి కౌన్సిలింగ్ జరుగుతుంది అలాగే నీట్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏంటి ఇంజనీరింగ్ కోర్సెస్ ఏంటి సో చాలామందికి డౌట్ ఉంది అంటే ఎంపీసీ బైపీసీ అని బైపీసీ ఎంపీసీ అని మెడిసిన్లో ఏమేమి ఉంటాయి వెటనరీ సైన్స్లో ఎలా జాయిన్ కావాలి అసలు దానికి ఎంసెట్ రాయాలా నీట్ రాయాలా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అలాంటి కన్ఫ్యూజన్ క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో చేసిన అందరికన్నా ముందుగా మీరు చేసేటప్పుడు మీ మొబైల్కి వస్తుంది ఇక మనం పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ లో టూ కోర్సెస్ ఉంటాయి అంటే సైన్స్ గ్రూప్ లో టూ కోర్సెస్ ఉంటే ఎంపీసీ అని బైపీసీ అని ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి సంబంధించి బైపీసీ అంటే అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ కు సంబంధించి ఇది టూ ఇయర్స్ ఉంటుంది సో ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ చేస్తారు ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంపీసీ వాళ్ళైతే ఎంసెట్ కానీ జేడబ్ల్యూ మెయిన్స్ అని చెప్పేసి అప్లై చేస్తున్నారు అలాగే బైపీసీ వాళ్ళు ఏం అప్లై చేస్తున్నారంటే ఎంసెట్ నీట్ అని చెప్పేసి అప్లై చేస్తున్నారు ఇక్కడ కామన్గా అప్లై చేసేది ఏంటంటే సో ఎవరైతే ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కామన్గా అప్లై చేసి ఎంసెట్ అప్లై చేస్తున్నారు అంటే టీఎస్ఎంసెట్ కావచ్చు అది ఏపీఎంసెట్ కావచ్చు బట్ ఇక్కడ ఎంపీసీ వాళ్ళు స్పెషల్గా జేడబ్ల్యూ మెయిన్స్కి అప్లై చేస్తున్నారు అలాగే బైపీసీ వాళ్ళు నీట్కి అప్లై చేస్తున్నారు సో మరి ఇక్కడ కాంబినేషన్ ఉన్న కోర్సెస్ ఏంటి జేడబ్ల్యూకి సపరేట్గా ఉన్న కోర్సెస్ ఏంటి నీట్కి సపరేట్గా ఉన్న కోర్సెస్ ఏంటి ఇవి చెక్ చేద్దాం సో ఇక్కడ ఎంపీసీ అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని బైపీసీ అయితే మనకి అగ్రికల్చర్ మెడికల్ స్ట్రీమ్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఎంసెట్లో ఎంపీసీ బైపీసీ కాంబినేషన్ జరిగే కోర్సెస్ ఏవి అంటే ఇక్కడ ఓన్లీ త్రీ కోర్సెస్ అది ఏంటంటే బయోటెక్నాలజీ ఫార్మ్ డీ బి ఫార్మసీ ఈ త్రీ కోర్సెస్ లో ఎంపీసీ వాళ్ళు జాయిన్ కావచ్చు బైపీసీ వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు సో ఎంపీసీ వాళ్ళకు ఎన్ని సీట్స్ ఇస్తారంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ బైపీసీ వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఎలా డిసైడ్ చేస్తారంటే బయోటెక్నికల్లో టోటల్ గా ఫార్టీ టూ సీట్స్ ఉన్నాయనుకోండి ఈ ఫార్టీ టూ సీట్స్ ని ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే ఒక ట్వంటీ వన్ సీట్స్ వచ్చేసి ఎంపీసీకి ఒక ట్వంటీ వన్ సీట్స్ వచ్చి బైపీసీకి ఇస్తారు సో అందరూ ఏమనుకుంటారంటే బయోటెక్నికల్ ఫార్మ్ డీ బి ఫార్మసీలో ఓన్లీ బైపీసీ వాళ్ళే చేరొచ్చు అనుకుంటారు బట్ దీంట్లో ఎంపీసీ వాళ్ళు కూడా చేరొచ్చు ఎంపీసీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ సో బైపీసీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఉంటాయి సో ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది ఎంపీసీ వాళ్ళు ఎవరు కూడా జాయిన్ కాకపోతే రిమైనింగ్ సీట్స్ అని కూడా బైపీసీ వాళ్ళకి అలా చేస్తారు ఎలా అలా చేస్తారు అనేది ఒక వీడియో చేస్తాను చూడండి బట్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంపీసీ బైపీసీ కాంబినేషన్ లో జరిగే కౌన్సిలింగ్ కి ఈ బుల్ట్ ఉంది బయోటెక్నాలజీ ఫార్మ్ డి బి ఫార్మసీ సో ఇవి ఎవరు కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ అంటే జేఎన్ టూ హెచ్ కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కి వేరే ఉంటుంది వేరే ఉంటుంది నెక్స్ట్ బైపీసీ కి సంబంధించిన కౌన్సిలింగ్ సెపరేట్ గా జరుగుతుంది సో ఇది ఎంసెట్ ర్యాంక్ ని బేస్ చేసుకొని చేస్తారు అంటే ఏపీ ఎంసెట్ కావచ్చు లేకపోతే టిఎస్ ఎంసెట్ కావచ్చు ఏదైనా కూడా మన ఎంసెట్ బైపీస్ కి సంబంధించిన సపరేట్ కౌన్సిలింగ్లో వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ సైన్స్ ఆర్టికల్చర్ సైన్స్ ఫిషరీ సైన్స్ ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది సో దానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు కింద ఇవ్వడం జరిగింది సో ఈ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఒకటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏదైతే మీకు ఎంసెట్ అప్లై చేసుకున్నారో ఆ ఎంసెట్లో వచ్చిన ర్యాంకును పే చేసుకొని ఈ బైపీసీ వాళ్ళకు ఈ ఫోర్ కోర్సెస్ సపరేట్గా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ నీట్ బైపీసీ సో నీట్ బైపీసీలో ఓన్లీ టూ కోర్సెస్ మనకు కౌన్సిలింగ్ జరుగుతుంది అది ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ సో చాలా మంది ఏమనుకుంటారు నేను నీట్కి అప్లై చేశాను వెటనరీ సైన్స్కి కూడా ఎలిజిబుల్ ఉందా అని అనుకుంటారు బట్ నీట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఓన్లీ టూ కోర్సెస్కే జరుగుతుంది ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ సైన్స్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ బీడీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఓన్లీ టూ కోర్సెస్కి గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎంసెట్ బైపీసీకి వచ్చేస్తే నాలుగు కోర్సులు ఒకటి వచ్చేసి వెటనరీ సైన్స్ అగ్రికల్చర్ సైన్స్ హార్టికల్చర్ ఫిషరీ సైన్స్ సో అందుకని చెప్పేసి ఎవరైతే నీట్కి అప్లై చేస్తారో ఈ ఎంసెట్ కూడా అప్లై చేయండి అంటే మీరు నీట్కి అప్లై చేయండి అలాగే ఎంసెట్కి అప్లై చేయండి ఒకవేళ నీట్లో సీట్ కనుక రాకపోతే ఎంసెట్ బైపీసీ జరిగే కౌన్సిలింగ్ వెటనరీ సైన్స్ లేకపోతే అగ్రికల్చర్లో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో నీట్కి అప్లై చేయండి అండ్ అలాగే ఎంసెట్ కూడా అప్లై చేయండి అయితే మీకు క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను నీట్ ఏ కోర్సెస్కి కౌన్సిలింగ్ జరుగుతుంది ఎంసెట్ బైపీసీ ఏ కౌన్సిలింగ్కి జరుగుతుంది అలాగే ఎంసెట్ ఎంపీసీ బైపీసీ కాంబినేషన్లో ఏ కోర్సెస్కి జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి అంటే ఎంపీసీ వాళ్ళు కంప్లీట్ గా అది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అలాగే దానికి రిలవెంట్గా గా కొన్ని వెకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్ అంటే ఇక్కడ మీకు ఏవైతే లిస్టులు చూపిస్తున్నాను సో మెయిన్గా అంటే చాలా మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఏవంటే ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఇవి మేజర్గా జాయిన్ అయ్యే కోర్సెస్ నెక్స్ట్ సో ఇంజనీరింగ్ డిఫరెంట్ వినగర్గా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇక డైరీ ఫామ్ ఫుడ్ సైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫార్మ్ డి ఫార్మసికల్ ఇంజనీరింగ్ బీ ఫార్మసీ डिजिटल टेक्निक फॉर डिजाइन प्लानिंग एंड इलेक्ट्रॉनिक्स एंड कंप्यूटर इंजीनियरिंग इलेक्ट्रॉनिक्स इंस्ट्रूमेंटेशन इंजीनियरिंग इलेक्ट्रॉनिक्स एंड इंजीनी एंड फैसिलिटी सर्विस प्लानिंग जियो इनफर्माटिक्स इंजीनियरिंग इंजीरिंग एंड अंड इंजीनियरिंग नावल आर्किटेक्चर अंड मेरी टेक्नोजी इंजीनियरिंग एंड टेक्नोलॉजी प्लानिंग नेक्स्ट नैक्स्ट वोनाटल इंजीनियरिंग एरोस्पेस इंजीनियरिंग सिविल इंजीनियरिंग కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ పెట్రోల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఏవైతే ఇంజనీరింగ్ కోర్సెస్ కనిపిస్తున్నాయో ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని కూడా ఒకవేళ తెలంగాణ ఎంసెట్ అయితే తెలంగాణ ఎంసెట్ నుంచి ఫిల్ చేస్తారు ఒకవేళ ఏపీ ఎంసెట్ అయితే ఏపీఎంసెట్ నుంచి ఫిల్ చేస్తారు నెక్స్ట్ జేడబ్ల్యూ మెయిన్స్కి వచ్చేస్తే జేడబ్ల్యూ మెయిన్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇదేంటి అన్ని స్టేట్స్ కలిపేసి ఈ డబ్ల్యూ మెయిన్స్ అనేది ఉంటుంది దీంట్లో లోకల్ కేటగిరీ అని చెప్పేసి నా లోకల్ కేటగిరీ అని చెప్పేసి ఉంటే సో ఇక్కడ ఏదైతే ఎంపీసీ ఎంసెట్ కానీ ఎంపీసీ జేడబ్ల్యూ మెయిన్స్ కానీ ఇవందరూ కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోర్సెస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ నీట్ అంటే బయపిస్కి సంబంధించి సో ఇవి వీళ్ళైతే ఓన్లీ మెడికల్ రిలేటెడ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ జాయిన్ కావచ్చు ఇదైతే మీకు అయితే క్లారిఫై చేసుకుంటున్నాను సో ఒకటి గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు జరిగే కాంబినేషన్లో త్రీ కోర్సెస్ బయోటెక్నాలజీ ఫార్మ్డీ బి ఫార్మసీ ఓన్లీ ఎంసెట్ బయపిస్కి సపరేట్గా కౌన్సిలింగ్ జరుగుతుంది అది ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందంటే ప్రొఫెసర్ జే తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది వీటికి సంబంధించిన కోర్సెస్ ఫోర్ ఉంటాయి వెటనరీ సైన్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీ సైన్స్ ఓన్లీ ఫోర్ కోర్సెస్కి ఎంసెట్ సపరేట్గా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ నీట్ బైపీస్కి సంబంధించిన కౌన్సిలింగ్ కోర్సెస్ ఏవంటే ఎంబీబీఎస్ బీడీఎస్ సో ఇది మనకి ఇంజనీరింగ్ వర్సెస్ మెడిసిన్ ఈ వీడియోలో చాలా వరకు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ లో బటన్ని క్లిక్ చేయండి దాని పక్కన బెల్ ఐకన్ వస్తుంది బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో చాలా మంది మనకి ఎంసెట్ ఏంటి నీట్ ఏంటి అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు అలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి సో ఇదైతే చాలా యూజ్ఫుల్ వీడియో అని చెప్పేసి అనుకుంటున్నాను అంతేకాదు మనకు లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా చాలా వీడియో చేస్తున్నాను ఆ వీడియోస్ కావాలంటే జైపాల్ స్పెస్ లాండేస్ ప్లస్ అగ్రికల్చర్ అని చెప్పేసి మీరు యూట్యూబ్ చేసినట్లయితే సో టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ బీఎస్సీ బీటెక్ అని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ తెలంగాణ ఎంసెట్ వెట్ అగ్రికల్చర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఉన్నాయి బైపీసీలో సీట్స్ ఉన్నాయి సో బైపీసీ కౌన్సిలింగ్ అనేది లేట్ జరుగుతుంది ఇలాంటి చాలా విషయాలు టూ థౌసండ్ ఎయిటీన్ మనం క్లారిఫై చేసాం అలాంటి వీడియోస్ మనం టూ థౌజండ్ లో కూడా చేద్దాం సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మాక్సిమ్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అంతే మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికి ఫేస్బుక్ ద్వారా గానీ లేదంటే ట్విట్టర్ ద్వారా గానీ వాట్సాప్ ద్వారా గానీ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్